జీఎస్టీ పెంపు చేనేత రంగంపై మరణ శాసనంగా మారిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వెంటనే జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు కారణంగా ఏపీలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. చేనేత రంగాన్ని కాపాడేందుకు టీడీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఆప్కో ద్వారా కొనుగోళ్లు, నేతన్నలకు ప్రోత్సాహకాలు ఇచ్చిందని, వాటిని జగన్ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందని విమర్శించారు. తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే జగన్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.